ఐ లవ్ కాకినాడ ఇది ఇక్కడ. కాబట్టి ఐ లవ్ కాకినాడ అనేది ఫేడ్ అయిపోయి ఉంది ఈ పార్క్లో. మరి ఇంకెక్కడ ఉండేమో నాకు తెలియదు. సో ప్రస్తుతంగా అయితే ఈ వీడియోని నేను క్యాప్చర్. ఉప్పాడ బీచ్ వ్యూ. See how that is people going there. ఉప్పాడకి వెళ్తున్నాము. ఇది ఎక్కడో పల్లెటూరు నుంచి రూట్ తీసుకెళ్తున్నారు గూగుల్ మ్యాప్ అయితే. చాలా కష్టంగా ఉంది. చుట్టూ అంతా పొలాలు బాగానే ఉంది కానీ రోడ్డు మాత్రం చాలా నేరోగా ఉంది. 20 కిలోమీటర్స్ బస్సు ఇలాగే కంటిన్యూ అవ్వాలనుకుంటా. సో అందుకే ఈటీఏ 40 మినిట్స్ దాకా చూపిస్తున్నది. అసలు రోడ్ లేదు ఇక్కడ. ట్రైన్ వస్తుంది. విల్ స్టాప్ హియర్. ఎంత నేరో రోడ్లు మరి బీభత్సంగా ఉన్నాయి. ఎంత నేరో రోడ్లు ఉన్నాయంటే అంత నేరో రోడ్గా ఉంది రోడ్లన్నీ. టూ వీలర్స్కి అయితే పర్వాలేదు, బట్ ఫోర్ వీలర్ అంటే కొంచెం కష్టంగా ఉంది. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి పెద్ద వెహికల్ రాకపోతే పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. కాకపోతే బాగా బంపీ రోడ్డు. సో బాడీ రోడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతంగా అయితే. ఓకే చూడాలి ఇంకా ఎంతసేపట్లో రీచ్ అవుతాము ఉప్పాడకి. వ్యూ అయితే బాగానే ఉంది, చుట్టుపక్కల పొలాలు అదే గ్రీనరీ. బట్ కాంట్ హెల్ప్, ఊర్లలో పల్లెటూర్ల మధ్య ఇంతకన్నా రోడ్ బాగుంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. బట్ సో ఫార్ ఇస్ ఓకే, ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్, బట్ ఆల్ ఫైన్. ఓకే గ్రామ ప్రజలకు స్టార్టెడ్. సి లెఫ్ట్ సైడ్ ఉప్పాడ, ప్రాపర్ ఉప్పాడ అంటే ఇదే ఉప్పాడ బీచ్. ఇది సెకండ్ టైం రావడం అంటే రెండు. సో ప్రాపర్ ఉప్పాడ బీచ్ అంటే
నేచర్లో వెళ్దామంటే ఇదే, దీనికోసమే రోడ్ ట్రిప్స్. రోడ్ ట్రిప్స్ అంటే అంత ఇష్టం. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఇది ల్యాండ్స్కేప్స్. హైవే వచ్చాము, తర్వాత ఇదంతా కొంచెం ఆఫ్ రోడింగ్ అయింది. ఇందాక పొలాల మధ్యలో నుంచి వచ్చాము, ఇందాక ఉప్పాడ పక్క నుంచి, బీచ్ పక్క నుంచి. ఇప్పుడేమో ఈ రెండు చెట్లు భలే ఉన్నాయి. ఉప్పాడ బీచ్ వ్యూ. See how the fish people going there. It's dangerous. బే ఆఫ్ బెంగాల్. ఇంకో వ్యూ పాయింట్ దగ్గర ఆపాను. అమ్మ దేవుడా, షూ కూడా వేసుకోలేదు మళ్ళా. అమ్మ అమ్మ దేవుడా, ఉప్పాడ కాకినాడ వెళ్ళే దారిలో ఇక్కడ వైఎస్ జగన్మోహన్పురం కనిపించింది. మరి ఏంటి నాకు తెలీదు. సో కనిపించింది కదా చిన్న వీడియో స్నాప్ తీసా. సో ఇప్పుడైతే కాకినాడకు వచ్చాం. కాకినాడ దగ్గర లేజర్ షో, వాటర్ ఫౌంటైన్, బబులర్ ఫౌంటైన్, గ్లాస్ పెడిస్టన్ బ్రిడ్జ్, కాన్ఫరెన్స్ హాల్. సో మనం ఈ పార్క్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. పెడల్ బోటింగ్ ఉంది, పర్ హెడ్ 100 రూపీస్. సో మరి చూస్తాం ఉందా లేదా, వెళ్తాం లేదా అనేది లోపలికి వెళ్ళక డిసైడ్ చేస్తాం. సో విన్ నౌ ఎంటరింగ్ ఇన్ టు ది కాకినాడ అడ్వెంచర్ అండ్ స్పోర్ట్స్. సో కాకినాడలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ స్పాట్కి అయితే వచ్చాము. నా వెనకాల కనిపిస్తున్నది గ్లాస్ బ్రిడ్జ్. సో ఇప్పుడు ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుద్దాం. ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్. ఇదిగోండి ఇదే కాకినాడలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్. Oh no. ఇది బోట్ ఉంది. మరి ఎప్పుడు నడుస్తుందో నాకు తెలీదు. అక్కడ ఉందనుకోండి, టికెట్ కౌంటర్ ఉంది. సై పదండి, కమ్. గ్లాస్ బ్రిడ్జ్ వైపు వచ్చేసాం. ఒకవైపుకి వచ్చేస్తాం గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మెట్లు లేవనుకుంటాను వెళ్ళడానికి. ఓకే,
క్లోజ్ చేస్తారు కదా, మెట్లు ఉంటాయి ఇక్కడ క్లోజ్ చేస్తారు. మళ్ళీ వస్తాం కొలగా, లాస్ట్ ఇయర్ వచ్చాం కదా కాకినాడకి, కానీ ఇవేం చూడలేదు. అక్షరామ చూసుకుని అయిపోయాం ఇంకా వేస్ట్ ఏముంది, ఎందుకు వేస్ట్? సో మొత్తం పార్క్ అంతా ఇంతే ఇక్కడ. ఐ లవ్ కాకినాడ ఉంది, ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ అంటే టైం స్పెండ్ చేసుకోవాలి సరదాగా అంటుకుంటే ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంది, ఓవర్ క్రౌడ్ కూడా లేదు మెయిన్గా. కాకపోతే ఏంటంటే ఫుడ్ కోర్ట్ అనేది లేదు అనుకుంటా, ఇక్కడ కాఫీ టీ కావాలంటే లేవు మరి ఇక్కడ. ఓకే సో ఇట్స్ ఫైన్ ఫర్ నౌ. Take the video card, Papa. Okay. సో మనం ఇప్పుడు కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్ పార్క్ నుండి కాకినాడ బీచ్ వైపు వెళ్తున్నాము. తప్పుగా ఉంది, ఇక్కడేనా బీచ్? కానీ ఇంకా ఎంత దూరం ఉందనుకున్నా. అబ్బా కాకినాడ బీచ్ దగ్గర ఉన్నా, ఫ్లో మంది ఎక్కులేదు కానీ దగ్గరకు వచ్చింది వాటర్ చూసారా. సాయంత్రం టైం 5:30 అయింది ఇప్పుడు, అయినా కొంచెం చీకటి పడిపోయింది బాగా. కొంచెం ముందుకు వెళ్దాం చూద్దామా, నీళ్ళు రాలేదు మన దగ్గరికి ఇంకా, మన కొంచెం ముందుకు వెళ్దాం. అవును నీళ్ళు రావట్లే, భయపడిపోయింది మనం చూసి నీళ్ళు భయపడిపోయినట్టున్నాయి, ఇక్కడ రావట్లేదు. I'm going back. బీచ్ చాలా చాలా బాగుంది, చల్ల గాలి వేస్తున్నది. చాలా రోజుల తర్వాత ఇంతలా టైం స్పెండ్ చేస్తున్నాయి ఇప్పుడు.